మైదాన ప్రాంత భూములతో ఏజెన్సీ భూముల్ని పోల్చి రేషన్ కార్డులు పెన్షన్లు తీసివేయడం దారుణమంటూ తూర్పు గోదావరి జిల్లా వైరామవరం మండలం చామగడ్డ పంచాయతీలో గిరిజనులు నిరసనకు దిగారు. 10 ఎకరాలకు పైన భూములు ఉన్నాయని, రేషన్ కార్డులు పెన్షన్లు తీసివేయటం అన్యాయమని చామగడ్డ సర్పంచ్ జాత్త కృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీలో భూములను లెక్కలోకి తీసుకుని రేషన్ కార్డులు తొలగించడం దారుణమని విమర్శించారు. వైరామవరం మండలం చామగడ్డ పంచాయతీ న్యూ సర్పంచ్ నేను జత్త కృష్ణారెడ్డి. ఈరోజు ప్రజలంతా ఇలా రోడ్డు ఎక్కి గగ్గోలు పెట్టిన కారణం ఏంటంటే, ఈరోజు మరి వీళ్ళు తినడానికి బియ్యం కార్డు తీసేశారు, అలాగే పింఛన్ తీసేశారు. ఈ రోజులో మరి ఇటువంటి గిరిజనులైనటువంటి ఈ రైతులు, ఈ ప్రజలు ఎలా బతకాలి అనేటువంటి ఉద్దేశంతో రోడ్డు మీదకు వచ్చి వీరు బాబోయ్ సర్పంచ్ అని నా మీద ఈరోజు ప్రశ్నించడం జరుగుతుంది. సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి గవర్నమెంటు ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరుగుతుంది. ఏంటి అని ప్రధానంగా మేము ఆరాధించినట్టు అయితే, వీళ్లకు భూమి 10 ఎకరాలు మించి ఎక్కువగా ఉంది, అందువల్ల వీళ్లకు రేషన్ కార్డు పెన్షన్ తీసేయడం జరిగింది. అలాగే సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్ని పథకాలు కూడా వీరికి అందటం లేదు. అన్ని కూడా ఈ భూమి ఎక్కువ ఉందని చెప్పేసి ప్రధాన ఒక కారణంతో వీళ్లకు తీయడం జరుగుతుంది. వీళ్ళని ఉద్దేశించి చూసినట్లయితే మరి ఇక్కడటువంటి మెట్ట ప్రాంతాలలో చిరుధాన్యాలు పండించుకుని తినేటువంటి ఈ యొక్క రైతుల్ని మరి గవర్నమెంటు మైదాన ప్రాంతాల్లో ఉన్నటువంటి భూముల్ని సమానంగా పోల్చి వీళ్లను ఈ యొక్క మరి రేషన్ కార్డు తర్వాత ఈ పింఛను తీయడం చాలా దురదృష్టకరం అండి. ఈరోజు నేను ఒక పార్టీ కింద పేరు చెప్పుకొని నిలబడాలంటే నాకు సిగ్గుగా ఉంటుంది. మా పంచాయతీ అంతా తిరిగిన ఎక్కడ చూసినా కూడా వాళ్ళు ప్రతి ఒక్క విలేజ్ లలో 10 మంది 20 మంది వాళ్ళ యొక్క సంక్షేమ పథకాలు, వీళ్ళ యొక్క జీవనాధారంగా ప్రధానంగా బియ్యం కార్డు ఈ యొక్క పింఛన్ కు ఆధారపడి జీవించేటటువంటి ఈ ప్రజలు, ఈ ముసలోళ్ళు అందరినీ కూడా మరి తీయడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు వర్షాన్ని ఆధారపడి మరి ఇక్కడ చిరుధాన్యాలు పండుతున్నాయి. ఏ టైంలో ముషాబ్ ఉంటుందో, ఏ టైంలో వాతావరణం ఎలాగుంటుందో తెలియదు. పండితే పండుతాయి, లేకపోతే పోతాయి. ఎగుడు దిగులు ఉన్న ఈ భూములలో సరైన పంట పండదు. అలాంటి వాళ్లను మరి ఈ ప్రభుత్వ పెద్దలు వీళ్ళ దృష్టి సీరియస్ తీసుకుని మరి మైదాన ప్రాంతాలతో ఇది సమానంగా పోల్చకుండా వీళ్ళ ఎంత భూమి ఉన్నా కూడా మిగతా పథకాలు ఇచ్చినా అయ్యపోయినా కూడా మాకు మరి బియ్యం ఒకటి, పింఛన్ ఒకటి, ప్రధానంగా 2 పథకాలు మాకు అందే విధంగా చూడాలని ప్రభుత్వ పెద్దల్ని కోరుకోవడం జరుగుతుంది.